ఈరోజు నిరాహార దీక్ష నిరసన దీక్ష చేస్తూ వీళ్ళందరూ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నెరవేరుస్తున్న 23 రోజులు విజయవంతం చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు ప్రత్యేకంగా సిమీ క్రిస్మస్ వేడుకలు ఈ యొక్క భోజన క్రిస్మస్ వేడుకల సందర్భంగా ఈ క్రిస్మస్ కేక్ కట్ చేయించి ఈ క్రిస్మస్ సందర్భంగా వీళ్ళందరికీ కూడా కేక్ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్కరికి వచ్చిన వారికి ప్రతి ఒక్కరికి గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళకి గిఫ్ట్ ఇచ్చి ప్రతి ఒక్కరికి క్రిస్మస్ వీళ్ళలో పండగ జరగాలని వీళ్ళ కుటుంబంలో సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో పెరికే ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈవేళ సీఎం గారు పుట్టినరోజు మరియు అదేవిధంగా ఈ జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా మరియు ఈ యొక్క క్రిస్మస్ వేడుకల సందర్భంగా ఇక్కడ కేక్ కట్ చేసి కేకులు డిస్ట్రిబ్యూషన్ అదేవిధంగా వీళ్ళందరికీ కూడా ఈ యొక్క గిఫ్ట్లు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క అవకాశం కల్పించిన భోజన పరిరక్షణ సమితి కమిటీ వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇక్కడ గురునాథన్ గారిని కానివ్వండి, అదేవిధంగా రాజేంద్ర గారు, సుభాషిణి అమ్మ, అదేవిధంగా సంధ్యారాణి, గిరిజమ్మ, అదేవిధంగా మన పాస్ట్ గారు సాంబయ్య గారు, ఇంకా అనేక మంది మా మధ్య ఉండి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. అదేవిధంగా ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈరోజు చాలా అద్భుతమైన రోజు. యేసుక్రీస్తు వారు జన్మదినం 25వ తారీఖున ప్రేమను పంచేటువంటి తత్వం ఉన్నటువంటి వ్యక్తి మా అందరికీ ఆయన యొక్క ఆశీస్సులతో పెరికే వారి యొక్క ఫౌండేషన్లో 83వ రోజు దీక్షల సందర్భంగా సాక్షాత్తు క్రిస్టియానిటీలో ఉన్నటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వారి జన్మదిన శుభాకాంక్షలతో ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుండి నడిపిస్తున్నటువంటి వరప్రసాద్ దంపతులకు, ఇక్కడ నాయకులకు, రాజేంద్ర గారికి అందరికి కూడా సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ క్రిస్టియానిటీలో ప్రేమించు, అందరినీ సమాధానపరచు, దగ్గరికి తీసుకో, కేర్ అండ్ షేర్ అనేటువంటి అంశాలకి అనుగుణంగా ఈ రోజున పెరికే ఫౌండేషన్ వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి పేదలందరికీ, బహుజనులందరికీ 83 రోజులుగా చేస్తున్నటువంటి ఉద్యమానికి ఆలంబనగా బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం తీసుకున్నారు. వారికి, వారి కుటుంబానికి వీళ్ళందరి యొక్క ఆశీస్సులు, యేసుక్రీస్తు గారి ఆశీస్సులు అందరివి ఉంటాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మాకు రావాల్సినటువంటి 3 అంశాలు తప్పకుండా రావాలా. 1 వికేంద్రీకరణ, 2 ఇంగ్లీష్ మీడియం, 3 మాకు కావాల్సినటువంటి పట్టాలు. దీనికి క్రిస్టియన్స్ అంతా కూడా ఈ రోజున, ప్రపంచమంతా కూడా ప్రార్థన చేయాలని కోరుకుంటా ఉన్నాం. చంద్రబాబు నాయుడు యొక్క మనసు కరగాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాం. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఈ సందర్భంగా మీ మనసు మార్చుకొని మీ పిల్లలు విత్డ్రా చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారికి అభివృద్ధిలో తోడ్పాటునివ్వాలని నేను మనసా వాచా కర్మగా కోరుకుంటూ రైతులకు కూడా ఒక విన్నపం చేస్తా ఉన్నాను. అయ్యా క్రిస్మస్ చేయండి, కానీ యేసు ప్రభువుని పూజిస్తున్నారు, దానికి వారసులైనటువంటి మమ్మల్ని చేతకరిస్తూ ఉన్నారు. అమ్మా అయ్యా మీరందరూ పేదవాడిని పట్టిన అన్నం పెడతానంటున్నారు, మమ్మల్ని రాజధానిలో ఉండనీయట్లేదు. అయ్యా మా అంబేద్కర్ గారిని పెట్టుకుంటున్నారు, అంబేద్కర్ రాజ్యాంగం అంటున్నారు, అంబేద్కర్ గారికి పూజ చేస్తున్నారు, కానీ మమ్మల్ని అంటచ్చుపుల్చుగా చూస్తున్నారు. ఆ ఫలాల్ని మాకు అందనీయట్లేదు, సమసమానత్వంలో సమాజంలో మమ్మల్ని ఉండయట్లేదు. ఆ నేపథ్యంలో మీరందరూ కూడా మనసు మారాలని, కొత్త సంవత్సరంలో మీరు పిల్లు విత్డ్రా చేసుకోవాలని మీకు మనవి చేస్తూ రాబోయేటువంటి కొత్త సంవత్సరం, నూతన సంవత్సరం శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ పెరిగి వారు బ్రహ్మాండమైనటువంటి స్థితిలో ఉండాలని మనసా వాచా కర్మణ కోరుకుంటూ ఉద్యమ పదాభివందనాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై అమ్మ.